that I dedicate myself to preserve the unity, integrity, and security of the nation, and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country. Jai Hind. सरदार पटेल अमर रहे। सरदार पटेल अमर रहे। सरदार पटेल अमर रहे। भारत उक्कु मनसी बीस्मार्क ऑफ इंडिया అయినటువంటి భారత తొలి ఉప ప్రధాని మరియు భారత తొలి డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఉప ప్రధాని అయినటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా ఏకతా దివస్ మనము నిర్వహించుకుంటున్నాం ఘనంగా. ఈ ఏకతా దివస్ అనేది 2014 అక్టోబర్ 24వ తేదీ నుంచి భారత ప్రభుత్వం భారతదేశ ఐక్యత కొరకు ఇది ఒక కార్యక్రమంగా చేపట్టింది. అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరం ఈ ఏకతా దివస్ నిర్వహించుకుంటున్నాం. ఆయన వారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్లో వారు భారతదేశానికి ఎనలేని సేవలు అందించారు. ముఖ్యంగా భారతదేశంలో 565 పైగా స్వదేశీ సంస్థానాలు రాజులు ఎవరికి వారు పరిపాలించుకుంటున్న సందర్భంలో భారతదేశాన్ని ఏకీకరణ అంటే జాయిన్ ఇండియా అనే ఉద్యమం ద్వారా భారతదేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి, అందుకే ఆయనకి ఉక్కు మనిషి అని బిరుదు వచ్చింది. ఆయన 565 పైగా స్వదేశీ సంస్థానాలు, అందులో జునాగఢ్, కాశ్మీర్, ట్రావెన్కూర్, కొచ్చిన్, హైదరాబాద్, ఈ హైదరాబాద్ కూడా భారతదేశంలో కలవడానికి నిజాం నవాబు ససేమిర అన్నప్పుడు అర్ధరాత్రి భారతదేశంలో మన ఉప ప్రధాని అయినటువంటి ఈ పటేల్ గారు ఈ యొక్క మూసీ నదికి చుట్టూ సైన్యాన్ని మోహరించి అర్ధరాత్రి నిజాం నవాబ్ని మరి ఆ యొక్క బంధించడం జరిగింది. ఆపరేషన్ పోలో అనే కార్యక్రమం ద్వారా అప్పటి నుంచి మనకు సెప్టెంబర్ 17న మనకు హైదరాబాద్ స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి ఆగస్ట్ 15న వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17న మాత్రమే స్వాతంత్రం హైదరాబాద్కు రావడం జరిగింది. సో అప్పుడు భారతదేశంలో అది కలవడం జరిగింది. ఇలా 565 పైగా స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో ఏకీకరణ చేసినటువంటి మహానుభావుడు పటేల్ గారు, వారికి ఈరోజు ఘనంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్లో నివాళులర్పించారు. జై సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ రహే. సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ రహే.